పాలక్ ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారా? చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ చికెన్ మటన్ కంటే ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. సో పాలకూర తిన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా లొట్టలు వేసుకుంటూ తింటారు, అంత బాగుంటుంది. సో దాన్ని ఎలా చేయాలో, దాన్ని ప్రిపరేషన్ కోసం ఏం కావాలో వీడియోలోకి వెళ్ళిపోదామా. సో ముందుగా పాలకూరని తీసుకొని దాన్ని ఎడ్జస్ కట్ చేసుకొని ఇవన్నీ ఇలాగే ప్యూరీ చేసుకోవాలండి. అంటే బాయిల్ చేయకుండా పచ్చివే ప్యూరీ చేసుకోవాలి. అలాగైతేనే మనకి దానిలో ఉన్న విటమిన్స్ అన్నీ బాగా అంతాయి. కాబట్టి ఇప్పుడు గుడ్లను తీసుకొని ఉడకబెట్టుకొని పొట్టు తీసి పెట్టుకోవాలండి. చూడండి, ఆల్రెడీ అన్ని గుడ్లకి ఘాట్లు ఉన్నాయి, అందుకే నేను ప్రత్యేకంగా ఘాట్లు పెట్టలేదు. సో ఇప్పుడు ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకుందాం. వేసుకొని కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్, కారం, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అవి కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇలా వేసుకుందామండి. వేసుకొని బాగా మంచి కలర్ వచ్చినంత వరకు బాయిల్ ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని. చూడండి, మంచి కలర్ వచ్చాయి కదా ఎగ్స్. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరికొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, అలాగే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. వేసుకొని అది కూడా కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందాం. అలాగే రెండు గ్రీన్ చిల్లీ వేసుకుందామండి. వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయినట్లు చేసుకుందాం. దీనికి కొంచెం సాల్ట్ వేద్దామండి. వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. చూడండి, ఫ్రై అయ్యి కదా, చూడండి ఫ్రై అయ్యి ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఒక రెండు టమాటాలని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. చూడండి, వేసుకొని ఇది కూడా కొంచెం బాగా కలుపుకొని టమాటాలు స్మాష్ అయిన వరకు కొంచెం మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. చూడండి, టమాటాలు కొంచెం స్మాష్ అయ్యాయి కదా, ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్, మన మసాలా ఇంగ్రీడియంట్స్ వేద్దాం. అలాగే ధనియాల పౌడర్ కొంచెం, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుందామండి. మనం జీలకర్ర వేసాం కాబట్టి జీలకర్ర పౌడర్ కొంచెమే పడుతుంది. వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, అలాగే మనకి సరిపోయినంత కారం పౌడర్, పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత గరం మసాలా వేసుకుందామండి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని అవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ పాలకూర ప్యూరీని వేసుకుందామండి. మనం పాలకూరని ఉడకబెట్టలేదండి, ఎందుకంటే ఉడకబెడితే పాలకూరలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదా, ఐరన్ గట్ట. అందుకనే ఉడకబెట్టకుండా ఇలా పచ్చివే మీకు మిక్సీ చేసి వేసుకున్నాం. అలా వేసుకోవడం వల్ల కర్రీ కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, పాలకూర వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుందామండి. ఈ పాలకూర అంతా బాగా కుక్ అయినట్లు కుక్ చేసుకుందాం. చూడండి, పాలకూర నుంచి ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఇప్పుడు తగినంత సాల్ట్, అలాగే టేస్ట్ కోసం 1/2 టీ స్పూన్ పంచదార వేసుకోండి, బాగుంటుంది. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకుందాం. కలుపుకొని ఇప్పుడు మనకి గ్రేవీకి సరిపోయినట్లు వాటర్ పోసుకుందామండి. అంటే థిక్గా ఉండాలి, కొంచెం వాటర్ పోసుకుందాం. పోసుకొని ఎందుకంటే మనం ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి మరీ థిక్గున్నా మన కర్రీ బాగోదు కాబట్టి. చూడండి, కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ పెట్టుకుందామండి. ఒక్కొక్కటిగా పెట్టుకొని ఫైనల్గా కొంచెం కసూరి మెతిని పైనుంచి చల్లుకుందాం. చల్లుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. 2 మినిట్స్లో మన పాలక్ ఎగ్ కర్రీ తినడానికి రెడీ అవుతుంది. చూడండి, ఆయిల్ బయటకు వస్తూ ఎంత బాగా కనిపిస్తుందో. ఎగ్స్ తిన్న వాళ్ళకైనా పాలకూర తిన్న వాళ్ళకైనా ఇలా చేసి పెట్టండి, తప్పకుండా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. మీకు ఇది రోటీలోకైనా చపాతీలోకైనా నాన్లోకైనా చాలా బాగుంటుంది. సో అదండి ఈరోజు నా రెసిపీ. మళ్ళీ ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు మీరు కనుక నా ఛానల్ ఫాలో అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.